వైఎస్ వివేకానంద హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే అవినాష్ రెడ్డిని సీబీఐ రెండుసార్లు విచారించింది. మూడోసారి విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు నోటీసులు జారీ చేసింది. రేపు మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సీబీఐ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. అయితే అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి కూడా సీబీఐ నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం 10 గంటలకు కడప సెంట్రల్ జైట్ గెస్ట్ హౌస్ లో జరిగే విచారణకు హాజరు కావాలంటూ సీబీఐ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. మార్చి 10న హైదరాబాద్లోని సీబీఐ కోర్టులో వైఎస్ వివేక హత్య కేసు విచారణ ఉండడంతో సీబీఐ విచారణలు వేగాన్ని పెంచింది. వైఎస్ వివేకానంద హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ కేసును ఇప్పటికే అవినాష్ రెడ్డిని సీబీఐ రెండుసార్లు విచారించింది. మూడోసారి విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు నోటీసులు జారీ చేసింది. రేపు మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సీబీఐ అధికారులు నోటీసులు పేర్కొన్నారు. మరి ఈ దేశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు నడి తీసుకుందాం. రాజు, వైఎస్ వివేకానంద హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి కూడా సీబీఐ నోటీసులు జారీ చేసినట్లుగా తెలిసింది. విచారణకు హాజరు కావాలని డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? థాంక్యూ అర్జున. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు వేగవంతం పెంచినారని అనుకోవచ్చు. మరోసారి అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. రేపు సీబీఐ కోర్టులో హైదరాబాద్ లో సీబీఐ విచారణకు హాజరు కావాలని చెప్పి సీబీఐ అధికారులు వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రేపు వైఎస్ అవినాష్ రెడ్డి హైదరాబాద్ లో సీబీఐ కోర్టులో హాజరు కానున్నారు. రేపు ఉదయం 10 గంటలకు మరి హాజరు కానున్నారు. అదేవిధంగా ఆయనతో పాటు తన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి కూడా సీబీఐ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే రేపటి దినాన కూడా కడపలో సీబీఐ అధికారులు వైఎస్ భాస్కర్ రెడ్డిని కూడా సెంట్రల్ జైలు అతిథి గృహం వద్ద కూడా విచారణ చేపడుతున్నారు. అయితే వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ యువరాజ్ రెడ్డి తండ్రి కొడుకులు ఇద్దరిని ఒకేసారి కూడా విచారణ చేపట్టడంతో ఈ యొక్క కేసు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి ఉత్కంఠ జిల్లా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తుంటున్నారు అర్చన. యశ్రాజు, మీరు అన్నట్లుగా అదే రకమైన ఉత్కంఠ అయితే కనిపిస్తోంది. ఎందుకంటే తండ్రి కొడుకులు ఇద్దరికీ ఒకేసారి విచారణకు రావాలి అని చెప్పారు. అయితే ఇప్పటికే మనకు చూసుకుంటే కడప ఎంపీ అవినాష్ రెడ్డిని రెండుసార్లు విచారించేశారు, తాజాగా ఇప్పుడు మూడోసారి కూడా పిలుస్తున్నారు. మరి అంటే ఏ రకంగా ఉండబోతోంది విచారణ అని అనిపిస్తోంది? అలాగే మీరు అన్నట్టుగా కడప ప్రజలంతా ఎలాంటి విచారణ ఎలా జరగబోతోంది, ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు అంటున్నారు కదా, ఏం జరగబోతుంది అనిపిస్తోంది? అయితే ఇప్పటికే సీబీఐ అధికారులు మూడోసారి కూడా విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో
అయితే ప్రధానంగా వైఎస్ అవినాష్ రెడ్డి యొక్క కాల్ డేటా ఆధారంగా ఇప్పటికే వారి దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకు వారి దగ్గర ఉన్నటువంటి ఆయన కాల్ డేటా ఆధారంగా కూడా డెప్త్ గా సిబిఐ అధికారులు వెళ్తున్నారని కూడా చెప్పవచ్చు. ఈ అవినాష్ రెడ్డి విచారణ ఉన్నటువంటి నేపథ్యంలోనే మరో వారి తండ్రి అయినటువంటి బయాస్ భాస్కర్ రెడ్డిని కూడా రేపు కడప సెంట్రల్ జైలు అతిథి గృహం వద్ద కూడా విచారణ చేపడుతున్నారన్నటువంటి ఒకేసారి కూడా ఇద్దరిని చేపడతామంటూ కూడా ఈ కేసు ఏ విధంగా కూడా పోతుంది, లేకపోతే అరెస్ట్ చేస్తారా, లేకపోతే రేపు విచారణ చేసి వదిలిపెడతారా అనేటువంటిది కూడా ఒక ఉత్కంఠంగా అయితే ఉంటుంది అర్చన. రైట్ రాజు, థ్యాంక్ యూ వెరీ మచ్.